పెడుగురాలపట్నంలోని ఆర్ఎంబి బంగ్లానందు ఎస్సీ నాయకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కనకారావును వైఎస్ఆర్సీపీ నాయకులు సన్మానించారు. అనంతరం కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల్లో ఉన్న పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వెన్నుదండుగా నిలుస్తున్నారని చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారని వివరించారు. బడుగు బలహీన అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న జగన్ ప్రభుత్వానికి మనమందరం వెన్నుదండుగా ఉండాలని పేర్కొన్నారు. ముక్కంటి గారు, వైస్ చైర్మన్ పుడుగురాళ్ళ మున్సిపాలిటీ, ఇంకా మన వార్డు కౌన్సిలర్, ఇంకా పెద్దలందరూ కూడా ఎంతో సోదర ఆహ్వానంతో ఆహ్వానించిన పట్ల వారందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా పాత్రికేయ పెద్దలందరికీ, మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో గతంలో కంటే కూడా, గత ప్రభుత్వాల కంటే కూడా ఒక సామాజిక న్యాయ దిశగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో బడుగుల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే మహాత్మా జ్యోతిరావు గారి పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా జ్యోతిరావు పూలే జగజ్జీవరావు గారు, ఆ మహానుభావులు ఏదైతే కళ్ళగన్నారో అట్టడుగు వర్గాలకి సామాజిక న్యాయం జరగాలి అనేటువంటిది, అది 70 సంవత్సరాలు భారతదేశ స్వాతంత్రం వచ్చినాక అమలు జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే చెప్పుకుంటూ పోతూ ఉంటే, ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి పదవుల్లో స్థానిక పంచాయతీ కానించి పై స్థాయి వరకు 50% పైగా రిజర్వేషన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెద్దపీట వేయడం జరుగుతూ ఉంది. వాటిలో కూడా మరి ముఖ్యంగా మహిళలకి 50% పైగా ఈరోజు నామినేట్ పోస్టులు కానించమనుకుంటే స్థానిక సంస్థల వరకు కూడా ఎన్నో అవకాశాలు ఈరోజు అమలు జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయ స్ఫూర్తికి నిదర్శనం అని చెప్పి ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం, జనరల్గా అసెంబ్లీ ఎమ్మెల్యే నియోజకవర్గం పెద్ద పోస్ట్ అది, ఆ తర్వాత అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అయితే ఏఎంసీ చైర్మన్లు ఉంటాయో అది సహజంగా రిజర్వేషన్ ఉన్న గతంలో ఉండేవి కాదు, అవి కొద్దిమంది చేతుల్లో ఉండేవి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఏఎంసీ చైర్మన్లో కూడా రిజర్వేషన్లు పెట్టి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లిమ్స్ మహిళలు ఈరోజు మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యే తర్వాత పెద్ద పోస్ట్ ఏంటంటే ఏఎంసీ చైర్మన్. అట్లాగనే మరి ఈరోజు ఈ మున్సిపాలిటీకి వైస్ చైర్మన్గా పెద్దల ముక్కంటి గారు, అదేవిధంగా గౌరవ పెద్దలు మన కాసు మహేశ్వర రెడ్డి గారి యొక్క నాయకత్వంలో భవిష్యత్తులో కూడా ఇంకా ఈ ప్రాంతంలో దళితులకు పెద్దపీట వేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వారు కులంలో రెడ్డిగా పుట్టినప్పటికీ వారు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే సామాజిక న్యాయం కావాలి మా వర్గాలు అని చెప్పేసి కోరుకున్నారో ఈరోజు దాన్ని తూసా తప్పకుండా అమలు చేసేటువంటి పరిస్థితి రోజు ఈ ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు రేపు కొద్ది రోజుల్లో నామినేట్ వర్క్ల్లో కూడా 50% నామినేషన్ వర్క్లు కూడా ఈ వర్గాలకి అట్టడుగు పేద వర్గాలకి ఇవ్వాలనేది ఒక రకంగా ఆర్థిక పరమైనటువంటి చేయూతనిచ్చేటువంటి ఉద్దేశంలో భాగంగా అది కూడా జరగబోతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు ఈ గడిచినటువంటి 2 సంవత్సరాల యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దాదాపు 100,000 కోట్ల పైగా నవరత్నాల రూపంతో ఈరోజు రాష్ట్రం వంటి అన్ని వర్గాల ప్రజలకి, కులాలకి మతాలకి ప్రాంతాలకు సంబంధం లేకుండా ఈరోజు 100,000 కోట్ల పైగా వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఈరోజు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం.